హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా రొటీన్ స్టార్ట్ అయిపోయింది. సో టెడీ యాపీకి స్కూల్ ఉంది. మార్నింగ్ మార్నింగ్ వాళ్ళకి లంచ్ బాక్సెస్ పెట్టేస్తా ఉన్నాను. ఇదేమంటే పీనట్ బటర్. నార్మల్గా వేరే బ్రాండ్ది యూజ్ చేస్తూ ఉంటాను, అలాంటిది ఈసారి డిసానో ఆ బ్రాండ్ది యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది తెలుసా, ఎంత క్వాలిటీగా ఉందో, ఇంకా బెస్ట్ ప్రైస్ ఉంది. అందుకే ఇంకా తీసుకున్నాను, అమెజాన్లో తీసుకున్నాను. దాని లింక్ అవన్నీ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది, ఇంకా పిల్లలకి ఇది చాలా మంచిది ప్రోటీన్ కాబట్టి. ఇంకా పీనట్ బటర్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. దాని తర్వాత ఏమంటే ఇది హార్ష్లీ సిరప్ ఉంటుంది, చాక్లెట్ సిరప్ అంటే ఇష్టము. సో జస్ట్ అది కొంచెం పీనట్ బటర్ చాలా స్వీట్గా ఉండదన్నమాట, కొంచెం తక్కువగా ఉంటుంది. అంత టేస్టీ ఏమంటే నూటెల్లా అలాంటి టేస్ట్ ఉండదు, తక్కువ ఉంటుంది. సో అందుకని కొంచెం ఈ చాక్లెట్ సిరప్ యాడ్ చేశాను. సో ఇలా సింపుల్గా అయిపోయేటివి, తొందరగా తినేసేటివి పెడతా ఉంటాను. మెయిన్గా వీళ్ళకి బ్రేక్ టైం కొంత తక్కువ ఉంటుంది, ఆ దానికి కొంచెం ఏదన్నా తొందరగా అయిపోయేటివి పంపించమనేసి అడుగుతూ ఉంటారు. సో అట్లా ఈ బ్రెడ్ అంటే చాలా ఇష్టము. ఇంకా బ్రౌన్ బ్రెడ్ తెప్పించి ఇలా ఒక్కొక్కసారి బ్రెడ్ ఆమ్లెట్ పెడతా ఉంటాను. సో అట్లా ఎక్కువగా అయితే ఇలానే తీసుకుంటాను, న్యూట్రెలా పెడతా ఉంటాను. సో అట్లా ఏదో ఒకటి ఇంకా డ్రై ఫ్రూట్స్ పెట్టేస్తాను. నార్మల్గా అయితే ఆఫ్టర్నూన్కి రైస్ కొద్దిగా అయినా రైస్ అయినా పెడతా ఉంటాను, అలాంటిది ఈసారి పాస్తా కావాలి అనేది యాపీ. సో యాపీకి పాస్తా, ఇంకా టెడీకి మాత్రం రైస్ పెట్టేశాను. నేను చూసారా బెల్ట్ పెట్టుకో అన్నాను, కొంచెం జర్నీ చేశాను ఈ చలికి, అక్కడ వర్షాలు, సో కొంచెం లైట్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి, మెయిన్గా బ్యాక్ పెయిన్గా ఉండింది, అందుకని ఇంకా బెల్ట్ పెట్టుకున్నాను. ఇంకా టెడీ యాప్కి పాలు ఇచ్చేసాను, రెడీ చేసేసాను. ఇంకొంతసేపట్లో వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు. మమ్మీ డాడీకి అయితే చాలా చలిగా ఉంది, ఇంకా పడుకొనే ఉన్నారనమాట, లేయలేదు. ఇంకా ఈ మధ్య ఏమంటే ఈ కడాయి తీసుకున్నాను, అగారోది కడాయి. అసలు వాళ్ళు కూడా స్టెయిన్లెస్ స్టీల్ వెజల్స్ అంటూ ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. నాకు ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అందుకని తీసుకున్నాను. నాన్ స్టిక్ది చాలా బాగుంది, ఈ మధ్య దీంట్లోనే వంట చేసుకుంటున్నాను నేను. ఏ కూరలు చేసుకోవాలన్నా కానీ దీనిలో చేసుకుంటున్నాను, చాలా నచ్చింది అసలు. ఇంకా మధ్యలో అంతా డిజైన్ అనమాట, అంతే నాన్ స్టిక్ అలా డిజైన్ ఇచ్చారు, హనీ కోమ్ కడాయిస్ అనమాట ఇవి. ఇంకా అలాగే ఒక సాస్ ప్యాన్ తీసుకున్నాను. ఇది జస్ట్ మనము ఏదైనా ఏమంటారు జస్ట్ ఫ్రైస్ ఏదైనా చేసుకోవాలంటే ఇది యూజ్ చేయొచ్చు అన్నట్టుగా ఈ టూ తీసుకున్నాను. ఇంకా ఇవి ట్రిప్లీ స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, ఫుడ్ సేఫ్ ప్రోడక్ట్స్. ఇంకోటి ఏమంటే కెమికల్ ఫ్రీ కూడా ఉంటుంది, హ్యాపీగా మనము దీంట్లో ఎలా అయినా వంట చేసుకోవచ్చు, ఇండక్షన్ స్టవ్ మీద కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో నేను జస్ట్ ఎగ్ ఫ్రైస్ అలాంటివి చేసుకుంటా ఉన్నాను, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి నార్మల్గా అయితే ఇదేమది జస్ట్ ఎప్పుడైనా ఇలా చల్లగా ఉంటే వెదర్ నాకు ఇది సూప్ లాగా చేసుకుంటాను, మ్యాగీని అలా తింటుంటాం. సో అది జస్ట్ అలా ఎలాగో చేసుకుంటున్నాను, మీతో షేర్ చేసుకుందాము అన్నట్టుగా ఈ కొత్త కడాయిలో చేసుకుంటూ నేను అలా వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకా ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు, జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. దాంట్లో ఇదేమది కరివేపాకు అనేసి, పచ్చిమిర్చి అనేసి, ఆనియన్స్, టొమాటోస్ అన్నీ వేసేసుకొని అలా జస్ట్ ఫ్రై చేసేసుకుంటాను. దాని తర్వాత ఇది మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేస్తాను. ఇంకా కొంచెం కారం ఎక్కువ వేస్తాను, స్పైసీగా ఉండాలి అన్నట్టుగా. ఇంకా నేను నార్మల్గా అయితే మ్యాగీకి వన్ ప్యాకెట్ మ్యాగీకి వన్ గ్లాస్ వేస్తాం కదా, దీంట్లో జస్ట్ నేను 2.5 గ్లాస్ అట్లా వేసుకుంటాను వాటర్. అంతా బాయిల్ అయిపోయిన తర్వాత మ్యాగీ అంతా దీంట్లో వేసేసుకుంటాను, నూడిల్స్ అంతా. దాని తర్వాత అంతే సూప్ మ్యాగీ అంటే ఇది చాలా హెవీగా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకోండి. ఇంకా ఈ కడాయి ఆ వెజల్స్ చూపించాను కదా, వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్ చేయొచ్చు మీరు. ఇంకా ఇక్కడ మమ్మీ ఏమంటే ఇంకా టూర్కి వెళ్ళేసి వచ్చాం కదా, సో ఏవే బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి, ఉతకాల్సినవి, కొన్ని కొన్ని మంచిగా మంచివి మర్త పెట్టుకుంటూ అట్లా చేసుకుంటూ సర్దుకుంటూ అక్కడంతా మా నాయనమ్మ వాళ్ళ ఊరికి, మా మామయ్య వాళ్ళ ఊరికి, మా బాబాయ్ వాళ్ళ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళింది కదా. సో వాళ్ళందరూ చీరలు పెట్టారంట, అవన్నీ చూపిస్తూ ఉంది. సో ఇది వచ్చేసి బాబాయ్ పెట్టాడు, ఇది వచ్చేసి మీ మామయ్య పెట్టాడు, సో అట్లా అవన్నీ అనమాట. చాలా బాగున్నాయి కదా శారీస్, అసలు బాగుండడం పక్కన పెడితే మనం వేరినప్పుడు వాళ్ళు పెడితే అదే ఎక్కువ, అసలు చాలా హ్యాపీ వేస్తుంది, మన వాళ్ళు పెట్టారు అనే ఫీల్ ఉంటుంది. సో అలా మంచిగా ఉన్నాయి. ఇది వేరే, అది వేరే బాబా, రెండు ఒకటే బుజ్జది, కేక్స్ లా కట్ చేసుకోవచ్చు. ఏం నేమ్ చెప్పావు? సీబాస్. సీబాసా? ఒక్కసారి ఒక నేమ్ చెప్తున్నావు బాబా. బెట్కి అంటారు తెలుగులో, కన్నడలో, ఇంగ్లీష్లో సీబాస్ అంటారు. సో ఇక్కడ మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి ఫిష్ దమ్ బిర్యానీ చేస్తున్నాము డాడీ మమ్మీ కోసము. సో ఇంతకుముందు మీకు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను, రీసెంట్గానే షేర్ చేశాను రెసిపీ కూడా. సో యాక్చువల్లీ మమ్మీ డాడీ వాళ్ళ కోసము చికెన్ దమ్ బిర్యానీ చేద్దాము అనుకున్నాం, కానీ చికెన్ డాడీ తినరు అసలు. ఇంకా తిననప్పుడు ఎందుకులే అనుకున్నాం, మటన్ చేద్దాము అనుకున్నాం. మటన్ కూడా ఒక 1 or 2 pieces తప్ప అసలు తినరు, ఇంకా ఫిష్ అయితే చాలా ఇష్టంగా తింటారు. సో ఫిష్ బిర్యానీ చేసేద్దాము, బాగుంటుంది. ఇంతకుముందు కూడా ఒకసారి చేసుకొని ఉన్నాము, అది కూడా మీతో షేర్ చేశాను, చాలా ఎమ్మెగా వచ్చింది. సో సేమ్ ప్రాసెస్తో మళ్ళీ చేసుకుంటున్నాము.
సో ఇది విన్నారు కదా, బెట్కీ ఫిష్ అంట. సో బోన్లెస్ ఫిష్ అనమాట. ఇంకా ఈ ఫిష్లో ఏమంటే కొంచెం కారం వేశాడు, సాల్ట్ వేశాడు, ఆయిల్ వేసుకున్నాం, తర్వాత లెమన్ జ్యూస్ వేసుకొని బాగా ఇలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా ఒకటే ఫిష్, కాకపోతే టూ టైప్స్గా ఇలా కట్ చేసుకొని వచ్చేసాడు అంతే. ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఇంకా బాగుంటుంది, దాని తర్వాత తీసుకొని చేసుకోవాలి. సో ఈ రైస్ బాస్మతి రైస్ వచ్చేసి ఇండియా గేట్ బాస్మతి రైస్, క్లాసిక్. ఇది అసలు 1 కేజీ కదా రైస్, దీన్ని మనం చేసామనుకోండి ఎక్కువ రైస్ అనిపిస్తుంది. అసలు ఇంత రైస్ ఎందుకు అయ్యిందబ్బా, 1 కేజీనైనా మనం వేసింది అనే డౌట్ వస్తుంది. క్వాలిటీ చాలా వస్తుంది అనమాట దీంట్లో, 1 కేజీ రైసే అసలు. సో ఎప్పుడైనా బిర్యానీ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రైస్ తెచ్చుకొని చేసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఇదేమంటే, మమ్మీ డాడీ వాళ్ళు డాడీ హ్యాపీ వాళ్ళ కోసం సర్ప్రైజ్గా కేక్ ఆర్డర్ చేశారు, జొమాటోలో ఆర్డర్ చేశారు. ఏమంటే నా బర్త్డే కంటే అక్కడ కేక్ ఆర్డర్ చేయలేదంట డాడీ వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డర్ చేశారు, వద్దంటే కూడా వినలేదు ఆర్డర్ చేశారు. దెన్ ఇక్కడ నేను డాడీ కోసము మీగర అంటే ఇష్టము పాల మీదది అంటూ ఉంటాను కదా, కొంచెం డాడీ షుగర్ వేసేసాను. సో అది మిక్స్ చేసేసాను, అది డాడీకి ఇద్దాము అన్నట్టుగా. నాకు చాలా ఇష్టం అనమాట ఇది నాకు తినడం, కానీ నేను ఎక్కువ తినట్లేదు అసలు ఈ మధ్య. మళ్ళీ అది ఫ్యాట్ కదా, డాడీ కూడా తిన్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు డాడీకి ఇష్టం కదా అన్నట్టుగా నేనే గుర్తు చేసి మరీ ఇస్తున్నాను. అంటే ఇష్టము కానీ హెల్త్కి మంచిది కాదు అన్నట్టుగా తినరనమాట. ఒకప్పుడు భలే తినేవాళ్ళం నేను మా డాడీ, అది డాడీదే నాకు వచ్చింది అనుకుంటూ ఉండేదాన్ని. మమ్మీ నా కోసం ఎత్తిపెట్టి అదే పనిగా చేసి ఇస్తూ ఉండేదన్నమాట చిన్నప్పుడు అంతా. ఇక నేను ఆనియన్స్ సన్నగా చాప్ చేసేసుకున్నాను, ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను దీనికి ఏమంటే బ్రౌన్ ఆనియన్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి టొమాటో ప్యూరీ చేసుకుంటున్నాను, దాని తర్వాత ఆనియన్ పేస్ట్ చేసేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను. అన్నీ రెడీగా పెట్టేస్తే మళ్ళీ సుదర్శన్ పిలిచాను అనుకోండి, కొంచెం హెల్ప్ చేసేస్తాడు. ఈ లోపల నేను బ్రౌన్ ఆనియన్స్ అంటే ఈ ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసేసుకోండి, అప్పుడు ఆనియన్స్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కదా అది ఉండదన్నమాట. సో రైస్ కూడా సోక్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా సుదర్శన్కి ఆ రోజు చాలా బిజీగా ఉన్నాడు, ఫుల్ మీటింగ్స్ ఉన్నాయి. సో లంచ్ టైంలో నాకు వచ్చి హెల్ప్ చేస్తానులే అనేసి అన్నాడు. ఈ లోపల నేనే అన్నీ చేసేసుకుంటా ఉన్నాను. ఇంకా సుదర్శన్ రాకపోతే పర్వాలేదులే, నేనే ట్రై చేసేద్దాము మామూలే కదా అన్నట్టు అనుకున్నాను. కాకపోతే డాడీ మమ్మీకి సుదర్శన్ చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా అని ఒక పక్క. ఇంకా నేను ఆయిల్ పెట్టేశాను, దాని తర్వాత ఇది ఫిష్ ఫ్రై చేసి పెట్టేస్తే తర్వాత బిర్యానీలో వేసుకోవడానికి అన్నట్టుగా అది కూడా స్టార్ట్ చేసి పెట్టేశాను. సో ఆయిల్ వేసేసుకోవాలి, ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా అది ఇలా ఫ్రై పెట్టేసుకోవాలి. ఇంకా సుదర్శన్ వచ్చాడు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నాకు గబ్బ 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 చేసి పెట్టేసి వెళ్ళిపోయాడు, దాని తర్వాత నేనే చూసుకున్నాను అంతా. సో వన్ సైడ్ ఫిష్ పీసెస్ ఫ్రై చేసుకుంటూ ఇంకో వన్ సైడ్ ఏమంటే బిర్యానీ కూడా రెడీ చేసేసుకుంటున్నాము. సో ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఇలా ఉంటుంది, దాని తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై చేసుకుంటూ కొంచెం ఫ్రై చేసుకున్నాము. అంటే ఈ లోపల బిర్యానీ రెడీ అయిపోవాలి కదా, పర్వాలేదు అన్నట్టుగా, లేట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ పీసెస్ కొంచెం పెద్ద పెద్దగా తెచ్చుకున్నాము. ఇంకా ఈ మధ్యలో మమ్మీ డాడీకి ఆకలి అవ్వకుండా, మెయిన్గా డాడీకి ఆకలి అవ్వకుండా ఉండడానికి ఫ్రూట్స్ తెచ్చిచ్చాను. కివి కట్ చేసి ఇచ్చింది మమ్మీ, అది తినేశారు. ఇంకా పొమిగ్రనేట్ కట్ చేసి ఇస్తూ ఉంది. ఏదో ఒకటి అలా పెట్టేస్తూ ఉన్నాం అనుకోండి, ఆకలి లేకుండా ఉంటుంది, బిర్యానీ కొంచెం లేట్ అయ్యేలాగా అనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా నార్మల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో ఇంకా ఈ ఫిష్ దమ్ బిర్యానీ కూడా. ఇంకా నార్మల్గా వేరే వెజ్జలు ఒకటి పెట్టుకోవాలి గిన్నె, దాంట్లో మళ్ళీ మనము బిర్యానీ రైస్ చేసుకోవడానికి ఘీ వేసుకొని ఆ ఎసురులో బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకొని ఇంకా ఎసురు పెట్టేసుకోవడము. ఇంకా వన్ సైడ్ ఏమంటే ఇంకా నార్మల్గా మసాలాలు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము, దాని తర్వాత ఇవి చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అంటూ, సో అవన్నీ చేసుకుంటూ ఇంకొక సైడ్ అనమాట. సో ఇంకా ఈ దమ్ బిర్యానీస్ అన్నీ ఇట్లా ప్యారలల్గా చేసేసుకుంటూ ఉండాలి. ఇంకా దీంట్లో మళ్ళీ మసాలాలో కర్డ్ వేసాడు అనమాట లాస్ట్లో. సో కర్డ్ వేసి కూడా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఈ మసాలాస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏమంటే మనము పుదీనా, కొత్తిమీర అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసేసుకోవాలి, మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా ఫిష్ బిర్యానీ చేసుకోవాలి అంటే మాత్రము బోన్లెస్ ఫిషే తెచ్చుకోవాలి, లేకపోతే ముళ్ళు ఉన్నాయనుకోండి ఇంకా మనం తినలేము. దాని తర్వాత దీంట్లో కారము, ధనియాల పొడి అని వేసుకొని మళ్ళీ ఇలా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాడు. వన్ సైడ్ ఏమంటే ఎసురు కాగిపోయింది, దాంట్లో ఇంకా బియ్యం వేసేసుకుంటున్నాము. సో అప్పటికి కొంతసేపటికి రైస్ కూడా కుక్ అయిపోతుంది. అంటే రైస్ ఏమంటే 70% మాత్రమే కుక్ చేసుకోవాలి. నార్మల్గా అయితే ఇంతకుముందు ఫిష్ తిన్నాము అంటే అసలు దాంట్లో తర్వాత కర్డ్ తినేవాళ్ళమే కాదు మేము. అంటే తావర్కెరలో ఉన్నప్పుడు ఒక అవ్వ ఉండేది మాకు, ఓనర్ అవ్వ. సో అవ్వ చెప్పేది ఫిష్ తిన్నప్పుడు కర్డ్ తినకూడదమ్మా అనేసి. అప్పటి నుండి మేము అది ఎందుకు ఏంటి తెలియదు, ఇంకా అవ్వ చెప్పింది అనేసి వినేవాళ్ళము, తినకూడదు మంచిది కాదు హెల్త్కి అని తర్వాత. సో అప్పటి నుండి కర్డ్ తినమనమాట ఫిష్ తినే రోజు.
అలాంటిది ఈసారి మన బిర్యానీలో కర్డ్ కూడా వేసేసుకుంటున్నాము. మళ్ళీ బిర్యానీకి అన్నట్టుగా రైతా కూడా చేసుకున్నాము. అది చాలా రోజుల తర్వాత, అలా చాలా ఇయర్స్ తర్వాత మేము ఫిష్తో ఏమంటారు బిర్యానీ చేసుకున్నాం కాబట్టి ఇంకా రైతా ఆ పెరుగు తినడము. సో చూసారు కదా, ఇంకా ఆ ఫ్రై చేసుకున్న ఫిష్ కూడా దాంట్లో వేసేసి కొంచెంసేపు అలా పెట్టేయడము. ఇంకా ఈ లోపల ఇది రెడీ అయిపోతుంది. ఒక 60% ఏమో కుక్ అయింది రైస్. సో ఇక్కడేమంటే హాఫ్ మసాలా, ఈ కర్రీ ఉంది కదా, హాఫ్ తీసేసి 2 లేయర్స్ లాగా చేసుకుందాం బిర్యానీ అన్నట్టుగా 1 లేయర్ వరకు అట్లా తీసి పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడేమంటే ఆనియన్ నేను ఫ్రై చేసుకున్నాను కదా, ఆ ఆయిల్ దీంట్లో యాడ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. సో ఆనియన్ ఆయిల్తోనే నేను అసలు మనకు బిర్యానీ అంతా చేయాల్సింది. నేను మీకు చూపించడం మర్చిపోయా, అందుకే మళ్ళీ ఎలా వేసినప్పుడు మళ్ళీ చూపించాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆ బిర్యానీ రైస్ అంతా ఒక లేయర్ వేసేసి దాని తర్వాత మళ్ళీ దాన్ని గార్నిషింగ్ చేసుకోవాలి. అంటే పుదీనా కొత్తిమీరతో, ఇంకా అది ఏమంటారు కలర్, ఫుడ్ కలర్ ఉంటే అది, లేదా సాఫ్రాన్ ఉంటే అది మిల్క్లో వేసుకొని సోక్ చేసుకొని ఆ కలర్ వచ్చేలాగా లైట్ ఆరెంజ్ కలర్లో. ఇంకా అది చేసుకున్నాం కదా బ్రౌన్ ఆనియన్, అది ఇంకా ఘీ వేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ అది దానిపైన ఇంకొక లేయర్ వేసుకుంటున్నాము రైస్. సో 2 లేయర్స్ లాగా అనమాట. సో ఇక్కడే అనిపించింది మాకు, ఎంత రైస్ అయిందబ్బా, 1 కేజీయే కదా మనం వేసాము, మర్చిపోయి 2 ప్యాకెట్స్ ఏమైనా వేసేసామా అనేసి చాలాసార్లు అనుకుంటాను నేను సుదర్శన్. ఎంత రైస్ అయిందంటే అంత రైస్ అయింది. లాస్ట్కి మేము కొద్దిగా రైస్ అట్లే పెట్టేసాము, ఇంకా దీంట్లో యాడ్ చేయలేదన్నమాట. సరే నీళ్ళే ఎక్కువ అయిపోతుంది, రైస్ ఎక్కువైపోతుంది, ఆ మసాలా తక్కువైపోతుంది కర్రీ అన్నట్టుగా వద్దనుకున్నాము. అసలు చాలా క్వాంటిటీ వచ్చేస్తుంది అన్నమాట రైస్ మీరు అది తెచ్చుకున్నారంటే. సో చూస్తున్నారు కదా, గార్నిష్ చేసేసుకున్న తర్వాత ఏమంటే ఒక 15 మినిట్స్ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద, దాని తర్వాత స్లోగా లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి 5 మినిట్స్. ఇంకా తర్వాత ఆఫ్ చేసేయాలి. అంతే, ఎమ్మీ ఎమ్మీ ఫిష్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. అసలు ఎంతో ఎమ్మీగా వచ్చిందో, అసలు ఏదో ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, అంతగా టేస్టీగా రాదేమో అని అనుకున్నాము. పైన పడుతుంది బాబా స్పూన్. కేక్ లాగా ఉంది, ఏం కాదు బుజ్జు, అట్లే ఉంటుంది, బాగుంటుంది, బాగుంటుంది అని చెప్పట్లేదు. కేక్ లాగా వచ్చింది బుజ్జు, అది ఒక మిగిలిపోయింది పీస్, కేక్ పీస్ వలే వచ్చింది బాబా. కేక్ ఇటు అనాలి. ఇక్కడ కూడా ఫిష్ ఉంటుంది, ఇందో చూడు చెప్పిండా, కేక్ లాగా ఉంటుంది, గట్టిగా మండేటి ఫిష్ నాన్నకి పెడతాం, అంకులకి పెడదాం తీసుకో ప్లేట్. 2 ఫిషెస్ మసాలా లేకుండా పెట్టలేదు, మసాలా లేకుండానే కొద్దిగా రైస్ పెట్టుకోవాలి. అయ్యో అది కుకుంబర్ కట్ చేయలేదు నేను, ఇక్కడ కూర్చొని తింటాడులే బాబా డాడీ, అంత అయితే పెడతాను. ఓకేనా, పెడతా ఉండు. ఆనియన్ కట్ చేయలేదు. సో అలా ఫస్ట్ డాడీ మమ్మీకి ప్లేట్స్లో పెట్టేసాము. ఇంకా కుకుంబర్ అంటే చాలా ఇష్టం డాడీకి, ఉండాలి అది సైడ్ సలాడ్. ఇంకా క్యారెట్ కట్ చేసి పెట్టాను, ఇంకా రైతా పెట్టేశాను. ఇంకా మమ్మీ డాడీ ఇంకా తినాలి, తినేసి ఎలా ఉందో చెప్పాలి. యాక్చువల్లీ డాడీ సుదర్శన్ చేసిన బిర్యానీ అంటే చాలా ఇష్టం, చూస్తూ ఉంటారంట, కానీ ఎప్పుడు తినలేదమ్మా నువ్వు చేసేది అనేసి అంటూ ఉంటారు. కానీ చికెన్ దమ్ బిర్యానీ చేసినా కానీ డాడీ తిన్నారు, చికెన్ తిన్నారు మెయిన్గా. సో అందుకనేసి ఇంకా ఇప్పుడు ఈ ఫిష్ దమ్ బిర్యానీ చేసాము. చాలా నచ్చింది, ఫిష్ అంటే చాలా ఇష్టం డాడీకి. అలా ఫిష్ దమ్ బిర్యానీ చేసినప్పటికీ చాలా ఇష్టంగా తిన్నారు, మమ్మీ కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తిన్నారు. ఇంకా అట్లా మమ్మీ డాడీతో పాటు సుదర్శన్కి కూడా పెట్టేశాను, మళ్ళీ సుదర్శన్కి ఆఫీస్ టైం అయిపోతుంది కదా, అందుకనేసి ముగ్గురు కలిసి తినేశారు. ఇంకా వాళ్ళు తినేసిన తర్వాత ఇంకా నేను తిందాంలే అనుకున్నాను. డాడీ అయితే నన్ను కూడా వాళ్ళతో పాటు తిను 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 అంటానే ఉన్నారు, లేట్ డాడీ మళ్ళీ తింటాను అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఫస్ట్ పెట్టేశాను. నిజంగా అసలు బిర్యానీ మాత్రం ఎమ్మీగా వచ్చింది, అసలు కరెక్ట్గా అన్నీ సరిపోయింది. నాన్న మమ్మీ ఫ్రెష్ అయింది, నాన్న లేదే, నానా వాకింగ్కి వెళ్ళిపోయారు నానా.
డాడీ అయితే అసలు ఉండడమే లేదు ఇంట్లో, హ్యాపీగా వాకింగ్కి వెళ్ళిపోతున్నారు, కిందంతా తిరుగుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. టెడ్డీ వాళ్ళు వచ్చేసరికి కూడా బిర్యానీ తినేసిన తర్వాత కిందకి వెళ్ళారు, వాకింగ్ చేసుకొని వచ్చారు. ఇంకా ఈ లోపల నేను ఒక మూవీ పెట్టాను, రాణి ముఖర్జీ హిందీ మూవీ, సో అది చూసుకుంటూ ఉన్నాము నేను మమ్మీ. ఇంకా డాడీ వచ్చేసారు, ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు కేక్ గురించి చెప్పేసరికి అది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా, ఎప్పుడెప్పుడు కట్ చేసుకొని తిందామా అని వెయిట్ చేస్తున్నారు. సో ఉండండి రా డాడీ రాణి అని రా పెట్టుకొని తిందాము అనేసి వెయిట్ చేయించాను వాళ్ళకి. ఇంకా డాడీ వచ్చేసిన తర్వాత ఇంకా కట్ చేయించాను చాక్లెట్ కేక్. టెడీకి చాక్లెట్ అంటే ఇష్టం అనేసి చాక్లెట్ కేక్ ఆర్డర్ చేశారు. యాక్చువల్లీ డాడీ చాక్లెట్ తిన్నారు ఎక్కువ, చాక్లెట్ కేక్ అంటే అంత ఇష్టంగా తిన్నారు, వీళ్ళ కోసం చాక్లెట్ కేక్ అని తెప్పించారు. ఇంకా నాకు బదులుగా టెడీ హ్యాపీని కేక్ కట్ చేయమనేసరికి వాళ్ళ కేక్ కట్ చేస్తున్నారు, నాకు మిస్ చేస్తున్నారు ఇక్కడ హ్యాపీ బర్త్డే అంటూ. నా బర్త్డే ఏందో ఇన్ని ఇన్ని రోజులు చేసుకుంటున్నా నాకే తెలియలేదు అసలు, వన్ వీక్ ఆ వీక్ అంతా నా బర్త్డే నాకే ఉంది. ఇంకా టెడీకి హ్యాపీకి మాత్రం పండగే ఆ రోజు హ్యాపీగా. ఇంకా టెడీకి ఫిష్ బిర్యానీ కూడా కదా, ఇంకా ఇంకా పండగ అసలు రాగానే. సో ఇంకా ఈ కేక్ తినడము ఇంకా ఇంకా హ్యాపీ అయిపోయారు అసలు. అంటే తింటూనే ఉంటారు, ఫస్ట్ టైం ఏమి కాదు, అయినా వాళ్ళకి ఫస్ట్ టైం లాగానే ఉంటుంది అన్నమాట. ఏంటో ఎంత హ్యాపీగా ఎంత బాగా కలిసిపోయారు ఇక్కడ, అంతా బాగా అలవాటైపోయింది మమ్మీ డాడీకి కూడా, మాకు కూడా చాలా అలవాటైపోయింది మమ్మీ డాడీతో. ఒకవేళ వెళ్ళిపోతారు కదా అప్పుడు ఎలా ఉంటుందో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పాపం డాడీ వాళ్ళకి బాల్కనీ అంటే చాలా ఇష్టం వచ్చేసింది. సో ఇంకా టీ టైం అనమాట, కొంతసేపట్లో టీ కాఫీ పెట్టాలి. సో యాక్చువల్లీ ఈ టైం వెదర్ బాగా కదా అసలు, అంటే చల్లగానే ఉంటా ఉంది, వర్షం పడతా అట్లానే ఉంటుంది, అసలు ఎండే రావడం లేదు. ఇంకా హ్యాపీగా బాల్కనీలో నుంచున్నామంటే మంచిగా ఉంటుంది అనమాట అసలు ఆ వ్యూ చూసుకుంటూ అట్లా. ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ చేసి పెడదాము టీ కాఫీతో పాటు అనుకుంటే, ఇంకా ఈవినింగ్ ఏమైనా తిన్నారంటే వాళ్ళు నైట్ డిన్నర్ చేయరనమాట. ఇంకొద్దమ్మ హెవీగా ఉంది హెవీగా ఉంది నా వల్ల కావట్లేదు ఏం పెట్టద్దు అనేసి అంటానే ఉంటారు. అందుకనేసి ఇంకా ఈవినింగ్ ఏం పెట్టకుండా ఓన్లీ కాఫీ ఇచ్చాను డాడీకి. ఇంకా నాకు మమ్మీకి సుదర్శన్కి అంటూ ఇంకా టీ పెట్టేస్తున్నాను మా ముగ్గురు కోసము అనేసి. ఇంకా టెడ్డీ హ్యాపీ కోసం అనేసి పాలు ఇచ్చేసాను. దాని తర్వాత ఇంకా నేను కూడా బాల్కనీలోకి వెళ్ళేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడుకుంటూ టీ తాగుతా ఉన్నాను. ఇంకా సుదర్శన్ కూడా టీ ఇచ్చేసి వచ్చాను, కానీ సుదర్శన్కి ఏదో మీటింగ్ జరుగుతూ ఉంది, బిజీగా ఉన్నాడు. దాని తర్వాత కొంతసేపు తర్వాత వస్తానని చెప్పేసరికి ఇంకా మేము మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంతలో సుదర్శన్ వచ్చేసాడు. సో ఇక్కడ ఏమంటే ఆ ఎదురు అపార్ట్మెంట్ అట్ సైడ్ అన్నీ చూపించుకుంటూ ఇంకా ఆ వైద్యుతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఏమంటే పెద్దవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది, మనకి మంచి చెడ్డ సో అట్లాంటివి కొన్ని కొన్ని చెప్తారు. అంటే మనం ఎంత పెద్ద అయినా కానీ మనకి ఇంకొకరు కొంచెం మనకంటే పెద్దగా ఉండేవాళ్ళు చెప్తే అది మనకి అవును ఇది తప్పు ఇది కరెక్ట్ అనేసి తెలుస్తూ ఉంటుంది కదా. ఇంకా వీళ్ళిద్దరికి ఏమంటే హోంవర్క్స్, సో రేపటి కోసం ఇప్పుడే హోంవర్క్స్ రాసేసుకుంటున్నారు. మెయిన్గా ఏమంటే టెడీకి ఎగ్జామ్స్ వచ్చేటివి ఉన్నాయన్నమాట, అందుకని పాపం ప్రిపేర్డ్గా ఉంటా ఉంది, అప్పటికప్పుడు రాసేసుకోవడము చదువుకోవడము. సో అట్లా హ్యాపీ కూడా అసలు బాగా చదువుకుంటా ఉంది, కాకపోతే ఒక్కసారికే వినదనమాట, కొన్నిసార్లు చెప్తూ ఉండాలి అప్పుడు వింటుంది. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి సుదర్శన్ ఉగ్గాని చేస్తున్నాడు. సుదర్శన్ స్పెషల్స్ కొన్ని ఉన్నాయంట డాడీ మమ్మీకి చేయాలి అనుకున్నటివి, అలాంటివి రెండు చేశాడంట. అదేమండి ఫిష్ దమ్ బిర్యానీ చేసి పెట్టేశాడంట, ఉగ్గాని చేసి పెట్టేస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నాయంట, అంటే మూడు ఉన్నాయి ఇంకొకటి ఉందంట. సో అది నెక్స్ట్ డే చేస్తాను బుజ్జు, అయిపోయి నేను అనుకున్నటివి చేసేస్తాను అంకుల్ వాళ్ళకి అనేసి అంటున్నాడు. సో అట్లా ఉగ్గాని ఆ రోజు నైట్కి ఉగ్గాని ఇంకా చట్నీ చేసుకున్నాము. డాడీ చట్నీ తినకూడదు తిన్నారు, అందుకనేసి కుకుంబర్ పెట్టేశాను. ఇంకా డాడీ అయితే అన్ని హోటల్స్ తిన్నావా బాబు, నాకు అసలు ఒక్కటి కూడా నచ్చలేదు, నువ్వు చేసి ఎంతో బాగున్నాయని పొగుడుతూనే ఉన్నారు మా సుదర్శన్ని. ఆఫ్టర్నూన్ ఫిష్ ఉండింది, ఆ ఫిష్ ఇంకొంచెం మంచిగా ఫ్రై చేసేసి చిల్లీ ఫిష్ లాగా చేసి మమ్మీకి డాడీకి కొద్ది కొద్దిగా పెట్టాము. దెన్ ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను, అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు, అలాగే ఏమైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.